जबरदस्त आर्टिस्ट विनोद पै अटाक जरिगिंदी तन इंटी ओनर दाड़ चेयिंचाडंटू काचिगूड पोलीसुलकु फिर्यादु चेसाडु विनोद ओ इल्लु कोनुगोलु व्यवहारंलो तनिनि पिलिपिंचि दाड़ चेसारंटुन्न विनोद तो मा प्रतिनिधि कमल फेस टू फेस इंटी कोनुगोलु विषयंलो तलेत्तिनटुवंटि विवादंलो जबरदस्त फेम विनोद पै जरिगिनटुवंटि दाड़ी प्रस्तुतं संचलनं कलिगिस्तुंदी प्रस्तुतं विनोद గాయాలతో తో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు ప్రస్తుతం ఇంట్లో ఉన్నాడు ఆయన కాచిగూడ పోలీసులకు తనపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేశాడు మనతో మాట్లాడడానికి జబర్దస్త్ ఫేమ్ వినోద్ ప్రస్తుతం మనతో ఉన్నాడు ఏం జరిగింది అసలు ఎప్పుడు మీరు ఈ ఇల్లు కొనుగోలు చేశారు మీ మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటి అసలు నమస్తే సార్ ఇల్లు అడ్వాన్స్ మార్చి 16 17 తేదీల్లో మమ్మీ 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చింది వాళ్ళకి ఇల్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి రెండు ఇళ్ళగా డివైడ్ చేయాలి ఇంటిని నెలనర అయింది ఖాళీ చేయలేదు చేపించలేదు డివైడ్ చేయాలంటే మధ్య ఇంట్లో ఉన్నోళ్ళు ఖాళీ చేయాలి చేపించలేదు మేము చెప్పంగా ఖాళీ చేపించింది చేపించిన తర్వాత కట్టమని చెప్పాం కట్టిన తర్వాత కొలిచి కట్టాలి కదా కొలిస్తే నేను ఎప్పుడైతే ఉన్నప్పుడు కొల్చానో అంత లేదు తక్కువ ఉంది తక్కువ ఉన్నప్పుడు ఎందుకు ఏమంటే ఇంతవరకే తక్కువ ఉందంటే నేను తక్కువే రాపిచ్చాం ఇప్పుడు అంతే ఇస్తాం మేము ఏం చేస్తారు అని అన్నారు అంటే ఇంకా పోనీలే ఇచ్చింది ఏదో ఇచ్చారు ఒక 5-6 గజాల కోసం ఏం చూసుకుంటాం మనం కూడా వదిలేసే అని చెప్పేసి అంతవరకే కట్టండి అంటే అని చెప్పాం కట్టమంటే కొద్ది వరకు గోడ కట్టేసి మేము కట్టము ఇల్లు ఇవ్వము మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి మీరు అని చెప్పేసి తిరుక్కొని నిన్న మాట్లాడాలి వినోద్ రా అని చెప్పేసి రమేష్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళాను నేను మన ఏరియా కార్పొరేటర్ చాలా మంచి వ్యక్తి బీజేపీ వ్యక్తి వెళ్ళాను వెళ్తే ఆ సార్ కూడా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి అవిని పిలిపించి అవిని గట్టిగా మందలించారు చూడమ్మా నీదికు తప్పుంది నువ్వు డబ్బులు తీసుకున్నావు అమ్మ కూడా అనుకుంటే ఎందుకు తీసుకున్నావు డబ్బులు ఇప్పుడు ఎందుకు అమ్మని అంటున్నావు ఇంతకుముందు డబ్బులు తీసుకున్నావు కదా అమ్ముతాననే కదా డబ్బు తీసుకున్నావు ఇప్పుడు అమ్మనని ఎందుకు అంటున్నావు ఎందుకంటే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చే డాక్యుమెంట్ పరంగా ఏం రాసావు ఇల్లు అమ్మకుంటే 20 లక్షలు ఇస్తానన్నావు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఖాళీ చేసి వెళ్ళిపోతారు దాడి జరిగిన టైంలో ఎవరెవరు ఉన్నారు మీపై దాడి జరిగింది ఎక్కడ ఎక్కడ దాడి చేశారు ఎవరెవరు ఉన్నారు జరిగింది వాళ్ళ ఇంటిలో ఇంటి ఓనర్ ప్రమీలా గారు వాళ్ళ హస్బెండ్ బాలాజీ గారు వాళ్ళ పెద్ద కొడుకు ఉదయ్ సాగర్ గారు చిన్న కొడుకు అభిషేక్ పెద్ద కోడలు సంధ్య ఈ 5 మంది నా మీద చేయేశారు ముఖ్యంగా ప్రమీలా బాలాజీ ఉదయ్ సాగర్ ఈ ముగ్గురు నన్ను చాలా తీవ్రంగా గాయపరిచారండి ఈ గాయాలన్నిటికీ కారణం ఉదయ్ సాగర్ ప్రమీలా బాలాజీ బాలాజీ అన్న వ్యక్తి కొడితే ఉదయ్ సాగర్ వాళ్ళ కొడుకు గొంతు నులిమి చంపుతుంటే వాళ్ళ అమ్మ నోరు మూస్తుంటే వాళ్ళ మొగుడు బాలాజీ కొడుతుంటే తెగిపోయింది అట్లా కొట్టారు ఇంత దాడి జరిగింది మీరు గతంలోనే 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చారు మీ పైన దాడి జరిగింది ప్రాణ భయం ఉంది ప్రస్తుతం ఏంటి మీ డిమాండ్ ఏంటి పోలీసులు మీరు ఏం కోరుతున్నారు మీరు ఇంటిని తిరిగి మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు డాక్యుమెంట్ పరంగా వెళ్దాం సార్ మనం ఏదైనా సరే మనం లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలి కాబట్టి లీగల్ గానే వెళ్దాం ఆవిడ ఇల్లు ఇచ్చిందా ఇవ్వనివ్వండి ఇల్లు ఇస్తే మేము అమ్ముకోవడమో లేదంటే బాడికి ఇచ్చుకొని వాళ్ళ భయం వల్ల వేరే చోటు ఉండడం ఏదో ఒకటి చేస్తాం లేదా డాక్యుమెంట్ రాసిన పరంగా 10-20 ఇచ్చేయమనండి మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం అవి నేను రెగ్యులర్గా బిజీ షెడ్యూల్స్లోనే ఉన్నా నేను ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మేనేజ్ చేసుకుని వెళ్ళాలి చెప్పండి నన్ను ఇంత నష్టపరిచి ప్రాణమే తీయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు ఇది మొత్తానికి వినోద్ కుటుంబ సభ్యులు మొదట 10 లక్షల రూపాయలు చెల్లించారు దానికి సంబంధించి ఇప్పుడు వినోద్పై దాడి జరిగిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో అగ్రిమెంట్ ప్రకారం ఇల్లు ఇస్తారా లేదంటే ఇచ్చినటువంటి డబ్బుకు రెట్టింపు ఇచ్చినా కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము వినోద్ను చంపడానికి ప్రయత్నం చేశారు ప్రస్తుతం వీళ్ళతో మాకు ప్రాణహాని ఉందంటూ కూడా వినోద్ తల్లి వినోద్ స్నేహితులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.